కొత్త పెన్షన్ స్కీమ్ ను రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్ కొనసాగించాలని అదే విధంగా రైల్వే ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆల్ ఇండియా రైల్వే జనరల్ సెక్రటరీ మరి రాఘవయ్యతో కలిసి పోరాటం చేస్తామని ఆర్కేటీఏ నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రైల్వే జనరల్ సెక్రటరీ జి గణేష్ రావు అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలోని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వే మేస్త్రి టీఎంఐకే రాముడు పదవీ విరమణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్కేటీఏ జోనల్ ప్రెసిడెంట్ మెండ శ్రీను, కె రాముడు మరియు అనేక కార్మికులు పాల్గొన్నారు. सेक्रेटरी एनएफआईआर जनरल सेक्रेटरी आरकेटीए ट्रैक मेंटेनर का मुख्य डिमांड ये है एलडीसी ओपन टू ऑल होना चाहिए. उनको जो है इस डिपार्टमेंट से दूसरा डिपार्टमेंट जाने के लिए मौका मिलना चाहिए. निरंतर प्रयास हमने पिछला 5-6 साल से कर रहे हैं और एनएफआईआर के माध्यम से डॉक्टर एम राघवय्य जी जनरल सेक्रेटरी रेलवे बोर्ड में पत्र लिखा और उसमें ट्रेन टिकट चेकिंग स्टाफ भी बनेगा, कमर्शियल क्लर्क भी बनेगा, ऐसा हम लोग डिमांड लिखे हैं और मुझे आशा और विश्वास है होगा. 10, 20, 20, 50% इसका मतलब एक ट्रैक मेंटेनर पहले 1800 से 1900 में रिटायर हो जाता था, 2400, 2800 और हमने डिमांड कर रहा है और आगे भी करते रहेंगे 4200 सीनियर टेक्नीशियन. ये पोस्ट हमें ट्रैक मेंटेनर हमारे जितने भी साथी इनको भी मिलना चाहिए और लेवल क्रॉसिंग गेट में 12 घंटा से 8 घंटा होना पड़ेगा. ये हमारा आरकेटीए जोनल प्रेसिडेंट एम श्रीनिवास रावनी ऑल इंडिया जनरल सेक्रेटरी श्री जी गणेश्वर गारु ईरोजु श्रीकाकुळं రైల్వే స్టేషన్కి వచ్చి ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ కార్మికుల సమస్యల మీద చర్చించడానికి, కొన్ని సమస్యలు తెలుసుకోవడానికి, అలాగనే ఈరోజు ఒక తోటి కార్మికుడు అలాగే రైల్వే కర్మచారి ట్రాక్మెన్ అసోసియేషన్ నాయకుడు కె రాముడు గారు ఈరోజు టీఎంఓన్గా రిటైర్మెంట్ పదవి విరమణ కార్యక్రమంలో ఆయన కూడా సహచరుడిగా కార్మికుల పక్షం మేము ఉన్నాం, ట్రాక్ మెంటర్ పక్షం మేము ఉన్నాం, మీకు ఏ సమస్య వచ్చినా మీ అందరి తరపున మేము పోరాడుతామని ఈరోజు ఒక సమయం లేనప్పటికీ మా ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు ఎంతో ప్రేమతో కార్మిక సోదరుల మీద ఉన్న అభిమానంతో, ముఖ్యంగా ట్రాక్ మెంటర్ అసోసియేషన్ మీద ఉన్న అభిమానంతో ఆయన రావడం జరిగింది. మా అందరికీ ఆయన రావడం చాలా సంతోషకరం. గడిచిన దినాల్లో ఢిల్లీలో 2016 సంవత్సరంలో జంతర్ మంతర్ జరిగిన ధర్నాలో ఆ రోజు ట్రాక్ మెయింటెనర్ ఎదుర్కొన్న సమస్యల మీద ఆల్ ఇండియా రైల్వేలో ధర్నా చేసి అప్పుడు ఉన్న రైల్వే మినిస్టర్ గారికి ఎంపీలకి మెమోరాండం ఇచ్చి ఈరోజు ట్రాక్ మెయింటెనర్ రిస్క్ అలవెన్స్ 2700, 4200 అలాగనే ఒక ఉన్నత స్థాయికి వెళ్ళడానికి, ట్రాక్ మెయింటెనర్ కూడా ప్రమోషన్ రూపాన అభివృద్ధి పొందడానికి, అలాగనే జీడీసీ ద్వారా కొంతమందికి అదర్ డిపార్ట్మెంట్కి వెళ్ళడానికి, ముఖ్యంగా ఇప్పటికే కొన్ని జోన్లో లేడీస్ ఉమెన్స్ వాళ్ళు ట్రాక్ మెయింటెనర్గా ఎన్నో బాధలు ఎదుర్కొంటున్న సమస్యలు సారదృష్టికి వచ్చినప్పుడు ఎన్ఎఫ్ఐఆర్ జిఎస్ శ్రీ ఎం రాఘవి గారితో చర్చించి వాళ్ళని అదర్ డిపార్ట్మెంట్ మార్చడానికి ఎంతో ప్రయత్నం చేశారు. ఇప్పటికే కొన్ని డిపార్ట్మెంట్ అమలు జరిగింది.